జర్మనీ పెద్ద ఎత్తున మోహరింపు ప్రారంభించింది. ఓ పక్కన తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో రష్యా వైపు నుండి ప్రెషర్ ఒకటైతే, రెండో వైపున తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు దానికి ఇబ్బంది పెడుతున్నాయి. టోటల్గా ఇప్పుడు ఇండో పసిఫిక్ సముద్రంలో చైనా ఆధిపత్యం దగ్గర నుంచి రష్యా ఆధిపత్యాల దాకా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎవరికి వాళ్ళు తమ తమ యుద్ధ విమానాలని రెడీలో పెట్టుకుంటున్నారు, ఏ క్షణంలో ఎట్టించి యుద్ధ వాతావరణం వస్తుందో అన్నటువంటి భయంతో అయితే వాటికి విన్యాసాల పేరు పెట్టి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఇండో పసిఫిక్లో జరుగుతున్నటువంటి విన్యాసాలకి ఫ్రిగేట్ బెయిర్నిని పంపించింది జర్మనీ. దాంతోపాటుగా 7,000 మంది సైన్యాన్ని పంపించింది. టోటల్గా ఫ్రెంచ్ నావెల్ వెసల్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. అలాగే 30 ఎయిర్ క్రాఫ్ట్స్, 6 పెట్రోల్ బోట్స్ ప్రస్తుతం అన్నీ కలిసి విన్యాసాలు చేస్తున్నాయి. చైనా యుద్ధం చేసినా రష్యా యుద్ధం చేసినా, అంటే యుద్ధ తీవ్రత పెరిగితే అందరం కలిసి దాడులకు సిద్ధం అన్నటువంటి సంకేతం ఇవ్వడం కోసం ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.